నారాయణ రెడ్డి ఈరోజు 85 ఓట్ల ఆధిక్యంతో గెలవడం జరిగింది అయితే ఎవరైతే పోటి పెట్టారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసలు పోటి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగానే ఆధిక్యత ఉంది అయినప్పటికీ వాళ్ళు కొంతమందిని ప్రలోభ పెట్టి కొంత వకిత్తుని తీసేవాటం వాళ్ళని దాసి పెట్టాలి మళ్ళా పోలీస్ వాళ్ళు వాళ్ళని తీసుకురావటాలు ఇలాంటి అరాచకాలు సృష్టించి కొంత ఇబ్బంది పెట్టారు అయినప్పటికీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈరోజు 881 కోట్లు మొత్తం పోలైతే అందులో 462 తెలుగుదేశం క్యాండిడేట్కి వచ్చినాయి 85 ఓట్లు అత్యధిక మెజారిటీతో కల్పించిన ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎనభై ఐదు భారీ విజయమే కదా 85 భారీ విజయమే 5-6 కాదు అసలుగా 155 వరకు అవచ్చు అనుకున్నాం 85 వచ్చినాయి అంటే కొన్ని క్రాస్ చేశారు కొంత క్రాసింగ్ అనేది ఉంది అంటే మనకు యాక్చువల్గా 462 వచ్చినాయి మనం దాదాపు 480 దాకా వస్తాయి అనుకున్నాం 480 వరకు ఒక 18 ఓట్లు క్రాస్ ఉన్నారు అంటే క్యాంపులు మనం ఫస్ట్ పెట్టాల వాళ్ళు క్యాంపులు పెట్టారు క్యాంపులు పెట్టి ఎప్పుడైతే వాళ్ళు తీసుకోవటం మొదలుపెట్టారో మన వాళ్ళని కూడా జాగ్రత్త చేసుకోవటం కోసంగా మేము పెట్టాల్సి వచ్చింది.